లో ప్రభుత్వ కుట్రల్ని పాలకుల కక్షను బయటపెట్టే ఆధారాలు ప్రజల ముందు ఉంచుతామన్నారు పిఎస్సీ చైర్మన్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. శిక్షణ కేంద్రాల్లోని పరికరాలు సాఫ్ట్వేర్కు సంబంధించిన వీడియోలను ఆయా కేంద్రాల యాజమాన్యాలు పరికరాలు అందించినట్లు నిర్ధారిస్తూ ఇచ్చిన ధృవీకరణ పత్రాలను ప్రజల ముందు పెట్టామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాల్లో పరికరాలు సాఫ్ట్వేర్కి సంబంధించి సీమెన్స్ సంస్థ ఇచ్చిన 160కు పైగా ప్రపోజల్స్ కూడా బయటపెట్టామన్నారు. వీటిని పరిశీలిస్తే ప్రభుత్వం కక్షతోనే చంద్రబాబుపై కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. దాని మీద సంబంధిత అధికారులను విచారించకుండా, సంబంధిత అధికారుల మీద కేసులు లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడిని గారిని అరెస్ట్ చేసేదానికి తీసుకెళ్లినటువంటి మార్గం మనం స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ ఎందుకు తీసేశారు, ఎందుకు అనంటే స్పష్టంగా 42 సెంటర్లలోనూ ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో, సీమెన్స్ కంపెనీ ఏదైతే ప్రపోజల్ ఇచ్చారో, ఏ ప్రపోజల్ ఆధారంగా జీవో అయితే విడుదలైందో, ఏ జీవో ఆధారంగా ట్రైపాటరేట్ అగ్రిమెంట్ అయిందో, అందులో పేర్కొన్న ప్రతి నట్టు బోల్టుతో సహా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నట్టు బోల్టు సూదితో సహా ఇవన్నీ కూడా డెలివర్ చేయబడ్డాయి. ఇది నేను చెప్పేటువంటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 42 సెంటర్లోనూ వెరిఫికేషన్ చేసిన వీడియో ఫోటోగ్రఫీ ఈరోజు మీకు రిలీజ్ చేస్తున్నా నేను. మొత్తం డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇది మెయిన్ చేసింది కాదు, ఈ గవర్నమెంట్ అధికారుల సమక్షంలో జరిగినటువంటి వీడియో. పోనీ ఈ వీడియో అక్కడితో ఆగిపోయిందా, ఈ వీడియోలో ఉన్న వస్తువులన్నీ మాకు అందాయి అనేటువంటిది సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సంతకం పెట్టి ఫోర్జరీ అనుకోవడానికి కూడా వీలు లేకుండా వీళ్ళందరి సమక్షంలో సంతకాలు పెట్టి ఫోటో తీసుకుని విడుదల చేసినటువంటి సర్టిఫికేట్లు కూడా ఈరోజు 42 సర్టిఫికేట్లు మీకు